ఇక గిట్లా అయిపోయినాక రైతుకి టిఆర్ఎస్ పార్టీకి విడాకు లేకపోతుంది కదా గది బాధ శాస్త్రి సార్ అర్థమైంది కదా విడాకులు అయిపోయాయి ఏం పని కేసీఆర్ తోడు ఏం పని లేదు తెగదెంపులు అయిపోయాయి ఎందుకు మోడీకి అభిమానం మోడీ సీట్లు పెరుగుతాయి మోడీ రా పార్టీ బలపడుతుంది మోడీకి భక్తులు ఎక్కువైందరు ఆ భక్తులు నీ పార్టీని కథం చేస్తున్నారు మండల వెంకటేశ్వరరావు సురేష్ రెడ్డి డి శ్రీనివాస్ వీళ్ళని తీసుకపోతేనే ఏం కాకపోయాయి రొట్ట పీస్ అయింది కార్పొరేటర్లు పోతే ఏమైందిరా నువ్వు లఫంగా ముఖ్యమంత్రివి లఫంగా తన ఆపు 7 సంవత్సరాలు అయింది ముఖ్యమంత్రి సిగ్గు జరం మానం ఉన్నదా అని ఇక్కడ హుందాతనం ఉన్నదా మనిషి పుట్టికనేనా నీది నువ్వు ముఖ్యమంత్రివి రాష్ట్రానికి నీ బిడ్డది ఎలక్షన్ సునాయాసంగా గెలిచే ఎలక్షన్ దాంట్లో కూడా పోయి లక్షల లక్షలు గుమ్మరించి కార్పొరేటర్లు ఉంటావు అంటే నువ్వు గల్లి ప్రజలను కొట్టా అనుకుంటావా ఈ నాయకుల పేర్లు ముగ్గురు నాయకుల పేర్లు చెప్తేనే ఏం కాలేదు ఏమైందే कॉर्पोरेटर आरूर उ बीजेपी ईदूर तीस इंदूर प्रजल इरवे शास्त्री सर अंत कदा को इवेम इन तोब एम एल राशिपे तोब एम एल बिड नव नी को अंदर जैल को ना पेरगा वेल को दाचपेको जाग्रे नी तो असोसीयेट बिजनेस वन अला संबंधी चानेल अरविंद पेरे रावद मंचना से रावद प्रेस मीट पड़ते इवे मूड ना मे తప్పులు చేయకండి మీడియా న్యూట్రల్ గా నడపండి బ్రహ్మాండమైన బిల్లులు వస్తే చూపించండి తప్పులు చేస్తే వెదరేకించండి అమ్ముడువైన జర్నలిజం చేయకండి ఇబ్బంది బాస్కొస్తది మళ్ళా ఈ బిల్లుని ప్రాపగేట్ చేయాల్సిన బాధ్యత ప్రతి నిగాసైన జర్నలిస్ట్ ఇలా రైతుల పాపం పంట వండిస్తానికి నానా తిప్పలు పడతారు ఎండనగా వానగా నానా తిప్పలు పడకుండా బిక్కు బిక్కు బిక్కుమని పండించినంత మంచి పంట చేతికొచ్చినంత అమ్ముకునే వారు వీడు ప్రొక్యూర్ చేస్తాడా అని కాలేయల వడాల ఎమ్మెల్యే గారు ఆ మంత్రిది ఆ ముఖ్యమంత్రిది ఆ ఫామర్లకు ఎగరేస్తాడు ఎన్నడ పని చేస్తాడు బిక్కు బిక్కు బిక్కుమని ఆయన వర్షం పడితే నాశనం మళ్ళా ఏజెంట్ దగ్గర పోతే ఆ ఏజెంట్ ఏడిపిస్తాడు లారీడు ఏడిపిస్తాడు హమాలోడు ఏడిపిస్తాడు ఏది బాధలేదు రైతుకి ఎందుకు ఆ పంటలు పండిస్తే మనకు అన్నం పెడుతున్నాడు రైతు ఇయాల ప్రతి రైతు ఈ బిల్లు ఇంప్లిమెంట్ అయిన రోజు మోదీ భక్తుడైతాడు ప్రతి రైతు దేశంలో మోడీ భక్తుడైతాడు ఏ ప్రభుత్వంతో పనిలేదు ఏ యంత్రాంగాలతో పనిలేదు పసుపు బోర్డు గురించి అడిగిండు నేను చెప్పినప్పుడు పాత వ్యవస్థలు పోవాలి అని చెప్తున్నారు కొత్త వ్యవస్థలు వస్తున్నాయని చెప్తున్నారు ఇయాల పసుపు రైతుకి అమ్ముకోవడానికి ఇంటర్నేషనల్ మార్కెట్ ఓపెన్ అవుతున్నది తీసుకోవడానికి రైల్వేలు సిద్ధం ఉన్నాయి ఇప్పుడు మేమందరం ఏం చేస్తాం ఓవర్ ఇంపోర్ట్ చేసిండు బంగ్లాదేశ్ కి వెళ్లి నాలుగు రేకులు మనం డైరెక్ట్ తీసుకొస్తాం టైప్ చేపిస్తాం